अध्यक्ष पुणे विशाखपट्नम गुरिंच कास्त पक्कन पेड़दाम अध्यक्ष విశాఖపట్నాన్ని కాస్త పక్కన పెడదాం అధ్యక్ష. పోనీ కనీసం విజయవాడకైనా కూడా చంద్రబాబు ఏం చేశాడు అని చెప్పి ఒక్కసారి అడుగుదాం అధ్యక్ష. ఇదే విజయవాడ, ఈ నుంచి 40 కిలోమీటర్ల దూరం. ఇదే విజయవాడకి ఏం చేశాడు అని చెప్పి ఒక్కసారి గమనిద్దాం అధ్యక్ష. అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చాక అధ్యక్ష ఈ ప్రాంత అభివృద్ధి మీద ఎంత శ్రద్ధ పెట్టాము అన్నది అధ్యక్ష సభా సాక్షిగా కొన్ని విషయాలు చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ విజయవాడకు వెస్టర్న్ బైపాస్ ఈరోజు డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. అధ్యక్ష, ఈ వెస్టర్న్ బైపాస్ కూడా వేయండి ఒకసారి. గన్నవరం సమీపంలోని అధ్యక్ష చిన్నౌటుపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల మేర 1,321 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇందులో ఈ 30 కిలోమీటర్లకు గాను ఈ చిన్నౌటుపల్లి నుంచి గొల్లపూడి వరకు జరగాల్సిన ఈ రోడ్డు కార్యక్రమంలో ఈ 30 కిలోమీటర్లకు గాను ఇప్పటికే 17.8 కిలోమీటర్లు పూర్తయింది అధ్యక్ష. అంటే దాదాపుగా 65% పనులు పూర్తయ్యాయి. 65% నిధులు కూడా ఖర్చు చేశాం. వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా ఈ పనులన్నీ కూడా పూర్తవుతాయి. మరి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది ఎందుకు చేయలేకపోయింది? ఇక గొల్లపూడి నుంచి అధ్యక్ష కృష్ణానది మీదగా అధ్యక్ష బ్రిడ్జి కట్టి ఇటువైపున ఉన్న చిన్నకాకాని వద్ద చెన్నై హైవేను కలుస్తుంది అధ్యక్ష. ఈ లెంత్ అధ్యక్ష మరో 18 కిలోమీటర్లు అధ్యక్ష. దీనికోసం మరో 1,600 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం అధ్యక్ష. ఇప్పటి వరకు అధ్యక్ష దీంట్లో కూడా 33% పనులు పూర్తి చేశాం. 31% నిధులు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఖర్చు చేయడం ఇచ్చేయడం కూడా జరిగింది. 2024లో ఇది పూర్తి చేయడం కూడా జరిగిపోతుంది అధ్యక్ష. మరి అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఆ 5 సంవత్సరాల పాలనలో ఈ ప్రాజెక్టు రాకుండా దీన్ని అడ్డుకున్నది ఎవరు అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ ప్రాజెక్టు రానిలేదు? ఎందుకు దీన్ని అడ్డుకున్నారు? ల్యాండ్ అక్విజిషన్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు రాకమునిపే అయిపోయింది. మరి కేవలం పన్ను మొదలు పెట్టించి పూర్తి చేయించాల్సిందే. మరి ఎందుకు చేయలేదు? విజయవాడ మంగళగిరి బాగా విస్తరించడానికి ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుంది. కారణం, విజయవాడ అభివృద్ధి కాకూడదు, ఈ విజయవాడ మంగళగిరి ప్రాంతం అభివృద్ధి కాకూడదు. కారణం, అమరావతిలో బెనామీ భూములు విలువ పెరగాలి. ఇదేమన్నా బుద్ధ? ఇదేమన్నా పద్ధత? ఇటువంటి పెత్తందారి మనస్తత్వం ఉండడం ధర్మమేనా? ఆలోచన చేయాలి అధ్యక్ష. అందరూ కూడా విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. కృష్ణా జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. అధ్యక్ష, విజయవాడ మీద అధ్యక్ష వాహనాల ఒత్తిడి తగ్గుతుంది. అటు హైదరాబాద్ వెళ్ళే వారికి, ఇటు చెన్నై వెళ్ళే వారికి కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఈ ప్రాజెక్ట్ వల్ల తగ్గుతాయి అధ్యక్ష. అధ్యక్ష, విజయవాడ తూర్పు భాగాన అధ్యక్ష మరో 40 కిలోమీటర్లు బైపాస్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా అన్ని అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఇది అయిపోతే విజయవాడ చుట్టూ ఒక బైపాస్, ఒక రింగ్ రోడ్ వచ్చినట్టే. స్వయంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు అనేక సార్లు నేనే చేశాను అధ్యక్ష. అధ్యక్ష, బహుశా ఈ నెలలోనే దేవుడి దయతో ఆమోదం కూడా వస్తుంది. ఆ వెంటనే డిపిఆర్ కూడా సిద్ధం చేసి 6 నెలల్లోనే పనులు కూడా ప్రారంభించడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధ్యక్ష, కనకదుర్గ ఫ్లైఓవర్ అధ్యక్ష, ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలనలో కనకదుర్గమ్మ గుడికి పక్కన ఫ్లైఓవర్ అధ్యక్ష 5 ఏళ్ళు ఆయనకు సమయం ఉన్నా పూర్తి చేయలే. మనం వచ్చాక పూర్తయింది అధ్యక్ష. ఇది అధ్యక్ష ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇక బెంజ్ సర్కిల్ వద్ద అధ్యక్ష మొదటి ఫ్లైఓవర్,
విజయవాడ ప్రజలందరూ కూడా దానికి సాక్షులు. ఆ మొదటి ఫ్లైఓవర్ బెన్ సర్కిల్ దగ్గర ఉన్న మొదటి ఫ్లైఓవర్ అధ్యక్ష 5 సంవత్సరాలు పూర్తి చేయల, మనం వచ్చినాక పూర్తి చేశాం. పూర్తి చేయడమే కాకుండా అధ్యక్ష దాని పక్కన రెండో ఫ్లైఓవర్ కూడా మనం వచ్చాక దాన్ని స్టార్ట్ చేసి పూర్తి కూడా చేసి అది కూడా జాతికి అంకితం చేశాం. ఇవన్నీ కూడా అధ్యక్ష ఎక్కడ విజయవాడ బాగుపడుతుందో, ఎక్కడ విజయవాడకు మంచి జరుగుతుందో, ఎక్కడ విజయవాడకు మంచి జరిగితే అమరావతిలో తన బెనామీ భూములకు ఎక్కడ రేటు రాకుండా పోతుందో అని చెప్పి దుర్మార్గంగా అడ్డుకున్న పరిస్థితులు. అధ్యక్ష ఇదే విజయవాడ బాగుండాలి బాగుపడాలి అని అధ్యక్ష 100 కోట్ల రూపాయల స్పెషల్ గ్రాంట్ కూడా ఇచ్చి కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ను పన్ను కూడా చేయిస్తా ఉన్నాం మనం. అధ్యక్ష ఇదే విజయవాడ విజయవాడ నదికి ఆనుకొని అధ్యక్ష ఉన్న ప్రజలు తరచు ఎప్పుడు వర్షం వచ్చినా కూడా ఎప్పుడు ఆడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర 3 లక్షల క్యూసెక్లు 4 లక్షల క్యూసెక్లు ఎప్పుడు వచ్చినా కూడా మొత్తం ఆ కృష్ణలంక ప్రాంతం అంతా కూడా మునిగిపోయేది. అదే చెప్పు, కృష్ణలంక ప్రాంతం అంతా కూడా మునిగిపోయేది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కనీసం ఆ కృష్ణలంక ప్రాంతం ప్రతి సంవత్సరం ఆయన కళ్ళ ముందునే మునిగిపోతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముందు నుంచి కూడా మునిగిపోతా ఉంది, పట్టించుకోవాలా అన్న ఆలోచన పొద్దురాల. అధ్యక్ష ఇదే రిటైనింగ్ వాల్ కట్టడం కోసం అధ్యక్ష 137 కోట్ల రూపాయలతో దాదాపుగా 1.5 కిలోమీటర్ రిటైనింగ్ వాల్ పూర్తి చేశాం అధ్యక్ష. నదికి అటువైపున అధ్యక్ష మరో 1 కిలోమీటర్ మేరకు రిటైనింగ్ వాల్ కూడా పనులకు కూడా వెంటనే స్టార్ట్ చేయడానికి కూడా టెండర్ల ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. అధ్యక్ష దీనివల్ల అధ్యక్ష ఇవాళ అక్కడ ప్రకాశం బ్యారేజ్ లో మొన్న ఈ మధ్యకాలంలో చూసినాం ఏ రకమైన ఫ్లడ్స్ వస్తూ ఉన్నాయో, ఇంత ఫ్లడ్స్ వచ్చినా కూడా ప్రజలు సంతోషంగా బతుకుతూ ఉండదు కేవలం దానివల్ల. అధ్యక్ష ఈ నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది అధ్యక్ష, 5 ఏళ్ళ అధ్యక్ష ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ కరకట్టు రోడ్డు కరకట్టుకి ఇటువైపున ఆయన నివాసం ఉండకూడని ప్రదేశంలో ఆయన నివాసం ఉండడం అనేది వేరే విషయం, కరకట్టుకు ఇటువైపున నదీ ప్రవాహాన్ని అడ్డుకుంటూ ఆయన ఇల్లు అక్కడే ఆయన ఉంటున్నాడు కట్టుకొనో లేకపోతే బెనామీల పేరుతో కొనుక్కొనో మొత్తానికి ఏమో ఉంటున్నాడు. అదే కరకట్టు రోడ్డు వైడనింగ్ ఆశ్చర్యం, ఈ పక్క నుంచి ఒక వెహికల్ వస్తే ఆ పక్క నుంచి ఇంకో వెహికల్ రాలేదు ఆ బ్రిడ్జ్ దగ్గర. కరకట్ రోడ్డు దానికి ఈ పెద్ద మనిషి కనీసం దాని ఎక్స్పాన్షన్ కరకట్టు రోడ్డు వైడనింగ్ కూడా పన్ను మొదలు పెట్టినోడు 150 కోట్ల రూపాయలతో మనం దానికి శాంక్షన్ ఇచ్చి పన్ను స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయింది. అధ్యక్ష ఇదే విజయవాడలోనే అంబేద్కర్ పార్క్ బెంజ్ రోడ్డు దగ్గర బందర్ రోడ్డు మీద 260 కోట్ల రూపాయలతో విజయవాడకు సంబంధించిన ప్రజలు ఆహ్లాదకరంగా సాయంత్రం అయ్యేసరికి వాకింగ్ చేసుకొని చక్కగా వాకింగ్ చేసుకొని పచ్చటి వాతావరణంలో చక్కటి గాలిని పీల్చుకునే వాతావరణం 260 కోట్ల రూపాయలతో వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఏప్రిల్ నాటికి పూర్తవుతుంది అంబేద్కర్ గారి పార్క్. అధ్యక్ష అంతెందుకు అధ్యక్ష, కనకదుర్గమ్మ గుడి ఏ రోజన్నా కానీ ఆ కనకదుర్గమ్మ చలవ వల్ల మనమంతా ఇలా ఉన్నాం బాగున్నాం, ఆ గుడిని అభివృద్ధి చేయాలి, అప్పుడప్పుడు అక్కడి నుంచి రాళ్ళు రప్పలు కూడా పడతా ఉంటాయి కొండపై నుంచి అని చెప్పి ఏ రోజు ఆలోచన చేసిన పాపన పోల
ఆ కనకదుర్గమ్మ గుడికి కూడా 70 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి కూడా గర్వంగా చెప్తాను. డెబ్బై కోట్ల రూపాయలు మన కనకదుర్గమ్మ గుడికి మన డబ్బిస్తే ఆయన 30-40 గుడులు కూల్చేసిన దాంట్లో ఆయన సాధించిన విజయం. అధ్యక్ష, చేయాలన్న తపన చిత్తశుద్ధి ఉంటే అధ్యక్ష పనులు జరుగుతాయి. డ్రామాలు చేస్తే అధ్యక్ష చివరికి గ్రాఫిక్స్ మాత్రమే మిగులుతాయి అధ్యక్ష.